సీజనల్ వ్యాధులతో తెలంగాణ పల్లెలు కూనరెల్లుతున్నాయి. ఊళ్లలో గూడెలలో పరిస్థితి మరింత దారుణం. ములుగు జిల్లా వాచేడు మండలంలోని ఒక మారుమూల పల్లెలో జనం రోగాల బారిన పడ్డ సంగతి తెలిసిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య స్వయంగా అక్కడికి వెళ్లారు. కేవలం 11 కుటుంబాలున్న ఆ పల్లె జనం కోసం అడవులలో నడుస్తూ 3 గుట్టలు ఎక్కిదిగుతూ 14 కిలోమీటర్లు నడిచి ఉప్పొంగి వాగు దాటి వెళ్లారు. ఒక రాత్రి వాళ్లతో గడిపి మందులు సరుకులు ఇచ్చి జాగ్రత్తలు చెప్పి మరీ వచ్చారు. స్ఫూర్తిదాయకంగా నిలిచే ఆ వైద్యాధికారి అనుభవం చూద్దాం. తెలంగాణ అంతటా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ములుగు జిల్లాలో వాగులు వంకలు పొంగిపారుతున్నాయి. చాలా ఊళ్లలో సరైన మురుగునీటి సౌకర్యం లేక ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. వాజేడు మండలం అయ్యవారిపేట అందుకో ఉదాహరణ. వర్షం పడితే ఇక్కడి రోడ్లు జలమయమవుతాయి. ఆ నీళ్లు వెళ్లే మార్గం లేక ఇళ్లలోకి వరద నీరు చేరుతుంది. దాంతోపాటే పాములు తేళ్లు వస్తున్నాయంటున్నారు. ఇదిలా ఉంటే ఇదే వాజేడు మండలంలో వాజేడుకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది పెనుగోలు. అక్కడికి వెళ్లాలంటే 3 గుట్టలు ఎక్కి 3 వాగులు దాటాలి. అక్కడ నివాసం ఉండేది 39 మంది. వాళ్లు సీజనల్ వ్యాధుల బారిన పడ్డారని తెలిసినా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించుకొని వాళ్ల అవసరాల గురించి ఆలోచించారే తప్ప అక్కడికి వెళ్లటమెలా అన్నది ఆలోచించలేదు. తనకు సమాచారం తెచ్చిన 3 గ్రామస్తులతో సామాగ్రితో బయలుదేరారు. స్థానిక డాక్టర్కు ఆదేశాలివ్వడానికి బదులు తానే ఆ అడవి బాట పట్టారు. 14 కిలోమీటర్ల కాలిబాటను నడుస్తూ 3 గుట్టలు ఎక్కి దిగుతూ ముందుకు సాగారు. మూడు చోట్ల వాగులు అడ్డొచ్చినా అవి ప్రమాదకర స్థితిలో ఉన్నా గ్రామస్తుల అండతో ముందుకు సాగారు. మధ్యలో వాన సైతం ఆయన్ను ఆపలేకపోయింది. అదే వానలో వాగులు దాటుతూ సాయంత్రానికి ఆ గుట్టమీద ఉన్న పెనుగోలు చేరుకున్నారు. అక్కడి 11 కుటుంబాలను కలుసుకున్నారు. రక్త పరీక్షలు చేసి ఇద్దరికి మలేరియా ఉన్నట్టు గుర్తించి మందులిచ్చారు. రాత్రికి అక్కడే బస చేశారు. వర్షాకాలంలో వచ్చే జబ్బుల గురించి, నీళ్ల వలన వచ్చే వ్యాధుల గురించి వివరంగా చెప్పారు. వర్షం ఉండని ఏమండి, చిలక ముక్క ఏదో ఉందంటగా అట్లనైనా వచ్చి అక్కడ ఉండాలి, లేకపోతే ప్రమాదం. చూడరా చచ్చిపోయి ఒక్కటే పాపందా ఇప్పుడు? లార్వా పెరుగుదలను కూడా వారికి చూపించి ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉంచవద్దని చెప్పారు. 30 మందికి దోమతెరలు పంపిణీ చేసి వాటిని వాడుకునే విధానం తెలియజేశారు. DMHO డాక్టర్ అప్పయ్య తన సొంత ఖర్చులతో 11 కుటుంబాల కోసం తెచ్చిన నిత్యావసర సరుకులు అందజేశారు. ఇలాంటి అప్పయ్యలను చూసినప్పుడు వైద్యో నారాయణో హరిహి అనుకోవడంలో ఆశ్చర్యమేముంది.